సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందూ సంఘాల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది అమ్మవారిని విగ్రహ ధ్వంసానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద హిందూ సంఘాలు తొలుత ఆందోళనకు దిగాయి మహంకాళి ఆలయం వద్ద రోడ్డుపై బైఠాయించిన సంఘాల నాయకులు హనుమాన్ చాలీసా పఠించారు ఈ ధర్నాలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు హిందూ ఆలయాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు అక్కడి నుంచి హిందూ సంఘాలు ముత్యాలమ్మ ఆలయం వరకు ర్యాలీగా వెళ్లాయి ఈ క్రమంలో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోగా వాగ్వాదం తోపులాట జరిగింది తమను అడ్డుకున్న పోలీసులపై నిరసనకారులు చెప్పులు విసిరారు ఈ దశలో హిందూ సంఘాల శ్రేణులకు డీసీపీ రష్మి పెరుమాల్ నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది చివరకు పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్ చేయగా కొంతమంది ఆందోళనకారులు గాయపడ్డారు కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు చివరకు ఆందోళనకారులను మూడు భాగాలుగా విభజించిన పోలీసులు ఆలయానికి కొంత దూరం వరకు తరలించారు కొంతమంది ఆలయం ముందు నిరసన చేపట్టగా వారిని భుజగించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అంతా భోజనాలు చేసి వచ్చి నిరసన కొనసాగించాలని సూచించినా నిరసనకారులు అక్కడి నుంచి కదలడం లేదు